హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది సండే డిష్ అండి. సండే రోజున నేను చికెన్ పకోడా చేశానన్నమాట. మా హస్బెండ్ అడిగారు, అందుకే చికెన్ పకోడా చేశాను. ఇది చికెన్లో వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి 2 అవర్స్ వరకు పెట్టానండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నానండి, అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయితే అంతవరకు వెయిట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ అందులో వేయాలి. ఆయిల్ ఒకసారి హీట్ అయిన తర్వాత దాన్ని మనం సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. వేయగానే చికెన్ ఎప్పుడు మనం గ్రిట్తో కలపకూడదండి. కలిపితే ఆ చికెన్కు ఉన్న మసాలా మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత, చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత దెన్ మనం గరిటెతో అనేది కలపాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఒక్కొక్క పీస్ అనేది వేస్తేనే మనం చికెన్ పకోడీ మంచిగా వస్తుంది. చూడండి ఎంత కొంచెం మంచిగా ఫ్రై అయిందన్నమాట. కరివేపాకు కూడా అప్పుడే కలిపేటప్పుడే కరివేపాకు వేసుకోవాలండి. కొంతమంది ఆయిల్లో వేస్తారు, నేను కలిపేటప్పుడే వేశాను. అప్పుడే ఆ కరివేపాకు ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆయిల్కి అనేది చికెన్కి అనేది మంచిగా పడుతుందన్నమాట. చూడండి మంచిగా ఎంత బ్రౌనిష్ కలర్లో చికెన్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి చికెన్ అనేది, ఎందుకంటే మనం ఆయిల్ని మంచిగా హీట్ చేస్తాం కదా అండ్ మంచిగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి చికెన్ అనేది కుక్ అయిపోతుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఇలాగే మంచి మంచి డిషెస్ అనేది నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.